ఈ పాటని మనకి పాడి వినిపించబోతున్నా చిరంజీవులు శ్రీయ మాధురి జీవి ఆదిత్య వీళ్ళు యుగళంగా ఈ పాటని పాడి వినిపిస్తారు. ఇద్దరు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారు ఇప్పుడు, అయినా జాగ్రత్తగా ఈ యుగళ గీతాన్ని వినిపిస్తారు. ఆదిత్య శ్రీయ మాధురి. గల్లు గల్లున కాళ్ళ గజ్జలందెలు మ్రోయ కలహంసనడకల కలికి ఎక్కడికే జటిలోన గంగను ధరించినట్టు జగమూలేలే సాంబ శివుని సన్నిధికే ఎక్కడికే శివుని సన్నిధికే కంటి చూపు చెలుములంట కాలు పెడితే కలుములంట చీర కడితేనేమో సిక్కులంట చీర కడితే చాలునంట శిరులంట మా ఇంట చిరువాకు పాదాల కలికి ఎక్కడికే పేరంట మాడంగా శ్రీశైల వాసాని చరణ సన్నిధికే ఎక్కడికే శివుని సన్నిధికే నీ పదములంట నేను నీ శ్రీ పదములంట బ్రతుకు నింద నీ పసుపు కుంకుమేనంట నీ వికాటుక కన్నులంట తేలిపోయే కలల వింత శ్రీశైలవాస నీ చరణ ందమానంద భ్రమరాంబికాదేవికే గల్లు గల్లున కాళ్ళ గజ్జలందెలు మ్రోయ కలహంస కలికి నీ చరణ సన్నిధికే కలికి ఎక్కడికే నీ చరణ సన్నిధికే. మధ్యమావతి శ్రీరాగం ఇవన్నీ ఛాయల్లో కనిపిస్తున్నాయి ఈ రాగంలో ఈ పాటలో. సరిగమ పదని సరిగమ మధురి సాయి స్వరాలు వస్తున్నాయి అని పోకడ కొంచెం మీరు పాడుతుంటే కాస్త శ్రీరాగం మధ్యమావతి ఆ ఛాయలు కనిపిస్తున్నాయి ఇందులో. మనకు వింటున్నటువంటి శ్రోతలు ప్రేక్షకుల్లో మహాపండితులు కూడా ఉంటారు, వాళ్ళు ఎవరికైనా తెలిస్తే మనకి సమాచారం అందించవచ్చు. ఎందుకంటే సినిమా పాటల్లో ఒక రాగాన్ని ఆధారం చేసుకుంటారే తప్ప ఆ రాగం పూర్తిగా ఈ రాగంలోనే చేశాము అని ఎవరు కూడా క్లెయిమ్ చేయరు. సినిమాకి వచ్చేసరికి ఒక రాగం ఆధారం మాత్రమే చేసుకుంటాం, ఆ ఫ్లేవర్ కొంచెం తీసుకుంటాం అంతే, దాంట్లో మేము వేరే మిశ్రమాలు జరుగుతుంటాయి. తానా అనే దగ్గర మనకి ఎందరో మహానుభావులు ఆ కీర్తనలో ఉన్నటువంటి ఆ రాగ ఛాయలు, తర్వాత మధ్యమావతి రాగ ఛాయలు నాకు అనిపిస్తున్నాయి, నేను కన్ఫర్మ్డ్ గా చెప్పట్లేదు. శైల్ కుమార్ గారు, ఇది నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్టు
మా ముత్తాత గారు నా 140 ఏళ్ల కిందట రాసుకున్నటువంటి కీర్తనలు అండి. ఆయన కదలీపుర మహత్యం అనేటువంటి కావ్యాన్ని రాశారు. ఆయన కంప్లీట్ గా ఆయన రాసిన సాహిత్యాన్ని అంతా ఆయన సంగీతబద్ధం చేసుకున్నారు. ఆయన దాంట్లో ఒక కీర్తన అండి ఇది. మా ఇంట్లో మా మామగారు వాళ్ళందరూ ఆయన పాటలు పాడేవారు. అది గుర్తు పెట్టుకుని నాన్నగారు ఈ సందర్భం వచ్చినప్పుడు ఒక పెద్ద హీరో బాలకృష్ణ గారు అప్పుడే ఒక యంగ్ హీరోగా సెటిల్ అవుతున్న టైంలో ఒక డ్యూయెట్ పెట్టాలన్నప్పుడు ఆ వస్తువుని తీసుకుని ఆ పాటను తీసుకుని దాన్ని డ్యూయెట్గా ప్రవేశపెట్టారు. దాని గురించి మీరు రెండు ముక్కలు చెప్తే వింటాను సార్. నాన్నగారు నాకు 4-5 సార్లు ఈ విషయాన్ని చెప్పారండి. నేనైతే చెప్పలేదు కానీ చెప్పారు. ఒక సందర్భంలో సముద్రాల గారి గురించి మాట్లాడాల్సిన సందర్భం నాకు ఏర్పడినప్పుడు ఆ సభలో అనుకోకుండా ఒక మాట మాట్లాడారు. అయ్యా పాటకు కాదు పల్లవికి పద్మశ్రీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అన్నాను. ఆ మాటను మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తాను. తెలుగు భాషలో తెలుగు కవిగా సుందరరామమూర్తి గారు పుట్టడం అనేది తెలుగు భాష అదృష్టం, తెలుగు వాళ్ళగా మన అదృష్టం. కానీ ఈ భాషలో పుట్టడం మాత్రం ఆయన దురదృష్టం. ఈ మాట చాలా బాధాకరంగా చెబుతున్నాను. ఎందుకంటే పాట పాటకు పద్మశ్రీ ఇవ్వదగినటువంటి కవి సుందరరామమూర్తి. ఒక 10 గౌరవ డాక్టరేట్లు ఆయన పుచ్చుకున్నారు. కానీ మనకందరికీ తెలుసు రకరకాల కారణాలు, రకరకాల రాజకీయాల వల్ల ఆయన రాకపోయింది. కానీ అక్కర్లేదు, ఆర్ద్ర గారికి డిగ్రీలు లేవు కానీ మనసుల్లో ఉన్నారు. సుందరరామమూర్తి గారికి వేరే రకమైనటువంటి ఏదో కొద్దిగా వచ్చినాయి రాలేదని నేను అంటలేదు. కానీ చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో ఉండేటువంటి కంటే కూడా పెద్ద అవార్డులు ఏమి అక్కర్. ఈ పాటకు వచ్చినట్లయితే జాగ్రత్తగా గమనిస్తే మనము శివుడు అనగానే ఒక పరవశం ఉంటుంది మనకి సుందరరామమూర్తి గారు. వేటూరు గారు రాసే శివతత్వపు పాటలన్నింటిలో కూడా ఒక అద్భుతమైన పదప్రయోగము, అద్భుతమైన పరవశం ఉంటుంది. ఇక్కడ వేటూరి పద ఆవేశం అంతా కూడా ఈ పాట యొక్క నడకలో ఆవేశం లేదు కానీ పద గుంభనంలో ఉన్నటువంటి ఆవేశం అనేది అద్భుతమైనటువంటి ఆవేశం. ఒక చమత్కారం ఉన్నది, ఒక అలంకారం ఉన్నది. కలహంస నడకడ కలికి ఎక్కడికి, ఇక్కడికి వెళ్తున్న ఒక ప్రశ్న ఒక సమాధానం. కలహంస నడకల కలికి ఎక్కడికి ఒక సమాధానం చెప్తున్నాడు, అలంకారం చెప్తున్నాడు. ఎలాంటి అలంకారంతో వెళుతుంది, ఎట్లా వెళుతుంది అంటూ కంటి చూపు చెలుమూలంట కాలు పేడితే కలుమూలంట. కంటి చూపు చెలిమి, చెలిమికి స్నేహానికి కారణం ఏమవుతుందంటే కంటి చూపు. చూపులతోనే స్నేహం కానీ ప్రేమ కానీ ఈ భావన మొదలవుతాయి. కంటి చూపు చెలుమూలంట, ఒకవేళ చూపు లేదు అనుకుంటే స్పర్శ. కాలు పెడితే కలుమూలంట, కాలు పెడితే కలిమంత అంతే నువ్వు, కాలు పెడితే అంతకంటే సంపద లక్ష్మీదేవి నువ్వు, కాలు పెడితే కలుమూలంట ఇంతకంటే గొప్పగా ఒక రకంగా జావళి అండి. చిగురాకు పాదాల కలికి అంట. చిగురాకు పాదాల కలి అంటే పాదాలు ఎట్లాంటివి? చిగురాకు పాదాల కలికి అంటూ ఎక్కడికి వెళ్తున్నావంటే ఆ ఇంట 100 ఏళ్ల పేరెంట మాడ. పేరెంట మామూలుగా పండగ పండుగ ఎప్పుడు వస్తుంది అట్లా కాదు. 100 ఏళ్ళు కూడా ఆ ఇంట్లో పేరెంట మాడడానికి వెళుతూ చిగురాకు అంట. పేరెంటానికి చిగురాకులకి అలంకారానికి అయితే తంబులానికి అయితే లింక్ అనేది ఎంత భావన ఆయన లింక్ చేసుకుంటాడంటే చూడండి ఎంత పదప్రయోగము, ఎంత లింక్ ఉంటుంది ఆయన కదా. శృంగార మందార మకరంద మానంద భ్రమరాంబికాదేవి. ఇక్కడ పార్వతీదేవిని భ్రమరాంబ అన్నాడు. ఎందుకు భ్రమరాంబ అన్నాడు? ఆయనేమి మామూలుగా మీకు ఏదో పదం పడింది కదా అనలేదు, పార్వతి అన్న అక్కడేమి రాగం మారదు తాళం మారదు. శృంగార మందార మకరంద మానంగ, శృంగారం అనేది మందార మకరందాన్ని ఆనేది ఏది? భ్రమరం. ఆ భ్రమరానికి సంబంధించిన పదం ఇక్కడ ఆయన భ్రమరాంబ అని వాడుతున్నాడు. పైగా ఇంకో రకంగా అంటే భ్రమరాంబ అనేది ఇక్కడ స్త్రీ రూపంలో వాడుకుంటున్నాడు. భ్రమరం పురుష రూపంలో మనం వాడుకున్నా కూడా స్త్రీ రూపంలో కూడా మరి ఇంకా అంతకంటే లోతుకు పోవాల్సిన అవసరం లేదు. శృంగార మందార మకరంద మానంగ భ్రమరాంబికాదేవి సన్నిధికి. ఇంత గొప్పగా అసలు శుభం మంగళమన్న శోభనమన్న, శోభనం అంటే ఇవాళ మనం ఏదో వివాహం అయిన తర్వాత జరిగే కార్యక్రమంగా వాడుకుంటున్నాం పదాన్ని తప్ప అది అర్థం కాదండి. శోభనం అంటే ఆనందం, శోభనం అంటే ఒక ప్రయాణం, శోభనం అంటే ఒక చక్కటి ప్రకాశం, ఒక సాంప్రదాయం. దాన్ని చక్కగా ఆయన శివపార్వతులకు ముడివేసి ఒక సంవాదంలో ఒక జావళి రూపంలో ఎంత చక్కగా చెప్పాడు. ఇట్లాంటి ఇది డివేట్ అంటే నమ్మడం కష్టం అండి. దాన్ని ఇది ఆయనకే సాధ్యం, ఇంకొకరికి సాధ్యం కాదా. రాయటం ఎంత కష్టం అంటే మామూలు కవులకు ఎంత కష్టంగా ఉంటుందో నాన్నగారు అయితే అంత సులభంగా రాసేసేవాడు. నేను చాలా సార్లు ఈర్ష్య పడుతుండే, ఏంటిది ఇంత వేగం ఏంటి అని. అంత వేగంగా ఆయన చక్కగా టక 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 వెళ్ళిపోతుండేది. అది సరస్వతి దేవి ఆయన నేలకి మీద ఆడుతూ ఉండేది.
విఫాగ్రాన్ని ఆడుతుందంటారు అట్లా, నాలుక మీద ఆడుతుండేది, కలం చివరంచు ఆడుతుండేది ఆయన.